కొత్త ఇల్లు లేదా కార్ కొనాలని ఆలోచిస్తున్నారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నీటి ద్రవ్య విధానంలో పెద్ద ఉపశమనాన్ని ఇచ్చింది ఆర్బీఐ మునుపటిలా రెపో రేట్ను ఆరు పాయింట్ ఐదు శాతం వద్ద స్థిరంగా ఉంచింది దీంతో నెలవారీ ఈఎంఐ తగ్గుతుందన్న సామాన్యుల ఆశలకు గండి కొట్టినట్లు అయింది కానీ ఇప్పుడు కొత్తగా రుణం తీసుకునే వారు డాక్యుమెంటేషన్ ప్రాసెసింగ్ రుసుము ఇతర రకాల ఛార్జీలను చెల్లించాల్సిన అవసరం లేదు వారి రుణంపై వడ్డీకి జోడించబడుతుంది ఆర్బీఐ చాలా కాలంగా వినియోగదారుల కోసం రుణాలను దాని సంబంధిత వ్యవస్థలను పారదర్శకంగా చేయడానికి ప్రయత్నిస్తుంది ఇప్పుడు లోన్ ప్రాసెసింగ్ ఫీజు డాక్యుమెంటేషన్ ఛార్జీల విషయంలో ఆర్బీఐ అదే నిర్ణయం తీసుకుంది ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ గురువారం ద్రవ్య విధానాన్ని సమర్పించారు ప్రస్తుతం వినియోగదారులు రుణం తీసుకోవడానికి వెళ్ళినప్పుడు వడ్డీతో సహా రుణం తీసుకునే ప్రారంభంలో డాక్యుమెంటేషన్ ప్రాసెసింగ్ ఇతర ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది ఈ విధంగా వారి రుణంపై అయ్యే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అందువల్ల ఇప్పుడు బ్యాంకులు తమ వడ్డీ రేట్లలో రుణంపై ఇతర ఛార్జీలను చేర్చాల్సి కోరింది తద్వారా కస్టమర్లు తమ రుణంపై అసలు వడ్డీ ఎంత చెల్లించాలో తెలుసుకోవచ్చు రుణంతో పాటు అందిన కీ ఫ్యాక్ స్టేట్మెంట్స్లో వినియోగదారులకు అన్ని వివరాలు అందించినట్లు ఆర్బీఐ చెబుతుంది ఇందులో ప్రాసెసింగ్ ఫీజు నుండి డాక్యుమెంటేషన్ ఛార్జీల వరకు అన్నీ ఉంటాయి ఇప్పుడు ఆర్బీఐ అన్ని రకాల రీటైల్ రుణాలు ఎంఎస్ఎంఈ రుణాలకు తప్పనిసరి చేసింది ఆర్బీఐ రెండు వేల ఇరవై నాలుగు మొదటి ద్రవ్య విధానాన్ని మునుపటిలాయే ఉంచింది రెపో రేట్ చివరిగా ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడులో మార్చబడింది